నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశ్రామిక అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలపై సీఎం చంద్రబాబు సమీక్ష. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వేగవంతం చేయాలని ఆదేశం. సత్తెనపల్లిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేసుకోవాలని మాజీ మంత్రులు కన్నా ఆలపాటి సూచన. జిల్లాలో 127 వైన్ షాపులు లాటరీ ద్వారా కేటాయింపు. 88 కోట్ల ఆదాయం. ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ అమలవుతుందన్న జేసీ భార్గవ్ తేజ. గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాలు. పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, రామాంజనేయులు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్పై కమిషనర్ అధికారులతో సమీక్ష. స్వచ్ఛ గుంటూరుగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విన్నపం. పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తెస్తాం. వేల కోట్లతో పల్లె పండుగ కార్యక్రమాలు. మాజీ మంత్రి పీతల సుజాత వెల్లడి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా పాలసీలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో పారిశ్రామిక అభివృద్ది, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర మార్పులతో పలు శాఖల్లో కొత్త పాలసీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చంద్రబాబు అన్నారు. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్ ను తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. గుంటూరు జిల్లాకు సంబంధించి 127 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధి, మున్సిపాలిటీ, మండల పరిధిలో మద్యం షాపులను కేటాయించారు. విజ్ఞాన మందిరంలో నిర్వహించిన లాటరీని పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు జేసీ భార్గవ్ తేజ తెలిపారు. లాటరీ వచ్చిన వారితో పాటు మరో ఇద్దరిని రిజర్వులో ఉంచినట్లు వివరించారు. మొత్తం 127 షాపులు ఉండగా 4448 అప్లికేషన్లు వచ్చాయని, నాన్ రిఫండ్ ద్వారా ప్రభుత్వంకు గుంటూరు జిల్లాకు సంబంధించి 88 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని జేసీ తెలిపారు. అలాగే ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మనకి ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారము గుంటూరు జిల్లా మొత్తంగా 127 షాపుల్ని నోటిఫై చేయడం జరిగింది. వాటికి మనం గత వారం వరకు తీసుకున్న అప్లికేషన్లు గుంటూరు జిల్లాలో మొత్తంగా 4448 అప్లికేషన్లు నమోదవడం జరిగింది. దీంట్లో తుళ్ళూరు మండలంలో అత్యధికంగా 95 అప్లికేషన్లు ఒకే షాప్కి నమోదయడం జరిగింది. అత్యల్పంగా 13 అప్లికేషన్లు పొన్నూరు మండలంలో నమోదవడం జరిగింది. ఈరోజు ఆ అప్లికెంట్స్ అందరి మధ్యన ఇక్కడ విజ్ఞాన మందిరంలో, అలాగే కంప్లీట్ వీడియోగ్రఫీ మధ్య ఈ కార్యక్రమాన్ని, ఈ లాటరీని వేయడం జరిగింది. ఇప్పుడు ఈ లాటరీలో అలాటీ నెంబర్ 1 ఫస్ట్ అలాటీగా ఒక లాటరీ తీయడం జరిగింది, ఒకరికి అలాట్ చేయడం జరిగింది. అలాగే రిజర్వ్ 1, రిజర్వ్ 2 ఇద్దరు రిజర్వులను కూడా ఈరోజు మనం లాటరీ తీయడం జరిగింది. సో ఈ అలాటీ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు 1/6 ఆఫ్ ద ఫీ, అంటే ఆర్ఈటీ ఏదైతే ఉందో సంవత్సరానికి ఉన్న అమౌంట్లో 1/6 అమౌంట్ ఈరోజు పే చేసి వారు వారి ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకోవచ్చు. 16 తారీఖు నుంచి మన కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. వారు ఇండెంట్ పెట్టుకుని వారి యొక్క షాపుని నడుపుకునే అవకాశం ఉంటుంది. వేద కాలేజ్ మరియు కాకతీయ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, వేములకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఓటు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ చేత ఓటును నమోదు చేయించాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సభ్యత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ వ్యవస్థలన్నీ కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. ప్రతిభావంతులు మేధావులు అందరూ కూడా ఓటును నమోదు చేసుకోవాలని, జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి పార్టీ తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు సంతోషంగా తాను త్యాగం చేసి పార్టీ కోసం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనను అంతం చేసి ఒక మంచి ప్రజాపాలనను తీసుకొచ్చే దాంట్లో భాగంగా మరి ఆ పొత్తులో భాగంగా వారు దాన్ని త్యాగం చేయటం అనేటువంటిది కూడా మనం వారిని నిజంగా అభినందించదగినటువంటి విషయం. మరి దాంట్లో భాగంగా ఇవాళ వారికి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ పార్టీ తరఫున కూటమి తరఫున తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల తరఫున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ముగ్గురు కూడా మరి వారిని వారిని ఆశీర్వదించే సీట్ ఇచ్చినందుకు మనందరం కూడా గత ఐదేళ్ల పాలన మనం చూసాం. ఐదేళ్ల పాలన ఈ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి పాలన. ఈ ఐదేళ్ల పాలన ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మితమైపోయినటువంటి పరిస్థితి. ఈ ఐదేళ్ల పాలన పరిశ్రమ లేని పాలన. అన్ని వ్యవస్థల్ని, ఒక విద్యా వ్యవస్థ ఏంటి, పోలీస్ వ్యవస్థ ఏంటి, రాజ్యాంగాన్ని అనుసరించి ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి కాలం ఏదైనా ఉందంటే స్వాతంత్రం వచ్చిందంటే తిరిగినటువంటి కూడా గత ఐదేళ్ల పాలన అని చెప్పి మనం చెప్పుకోవాలి. చూసిన వాస్తవాలు మనం ఎప్పుడు కూడా ఇలాంటి పాలనని మనం చూస్తామని చెప్పి ఎవరు కూడా ఆలోచన చేయలే. పేదవాడిని మరింత పేదవాడిగా చేసినటువంటి ప్రభుత్వం అన్ని వర్గాల్ని కూడా అసహనాన్ని కోల్చేయటం, శాంతి భద్రతలు లేకుండా మరి ముఖ్యంగా యువకుల్ని నిర్మితి చేసి గంజాయి రాష్ట్రంగా, గంజాయి వనంగా మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాసన కానీ అలాంటి గాలి కానీ మళ్ళా తోలకూడదు అనే భావన ఈ పార్టీ యొక్క లక్ష్యం గామ్యం చేయమని చెప్పి జీఎంసీ కౌన్సిల్ హాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్పై విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు అధికారులతో కమిషనర్ పులిస్ శ్రీనివాసులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించడానికి 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నామని, డ్రైవ్ పరిరక్షణకు శానిటరీ డివిజన్ల వారీగా సీనియర్ అధికారులకు పర్యవేక్షణ విధులు కేటాయించామని కమిషనర్ పులిస్ శ్రీనివాసులు తెలిపారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో పారిశుద్ధ్యంతో పాటు త్రాగునీటి సరఫరా, రోడ్లు, రైన్ల ఆక్రమణలను గుర్తిస్తే తక్షణం తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర ప్రధాన వీధుల్లో ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్న ఆవులను వెంగళాయిపాలెంలోని జీఎంసీ గోశాలకు తరలించి తగిన రిజిస్టర్లో ఆవుల వివరాలను నమోదు చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పత్తిపాడు నియోజకవర్గం తిక్కిరెడ్డిపాలెంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తిక్కిరెడ్డిపాలెంలో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి పత్తిపాడు నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ప్రగతి అభివృద్దికి పండుగ లాంటిదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల అనంతరం అభివృద్దికి శంకుస్థాపన, శంఖారావం పూరించామని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడే మా మండల ప్రెసిడెంట్ ప్రసాద్ గారు చెప్పారు, తప్పకుండా ఇంకొక 2 రోడ్లు ఉన్నాయి, ఒక వంతెన ఉంది, వాటికి కూడా ఎస్టిమేషన్స్ వేయించండి,
तुंदर वाट शांशन एंकंटे पनीचे प्रभुत्म का बट्टी पनल एवरते चुस्को एवर मुस्ो वाली पनवने प्रभुत् साध्यम हो मनुटू मर अदे विधा सूपर सिक्स भाग में यदि चंद्रबाबु नायडु गारु पवन कल्याण गारु मन एन कटिचारो 3000 रूपये पेंशन 4000 चस्ता 4000 चशार చేయడమే కాకుండా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది కూడా కలిపి 7000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా 1వ తేదీ నాడే మనకు 4000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. రేపు దీపావళికి మీకు మూడు సిలిండర్లు మా అక్క చెల్లెమ్మలకి ఇక కొదవేలేదు. ఎందుకంటే మూడు సిలిండర్లు ఫ్రీగా రావడం అనేటువంటి జరుగుతది. దీపావళికి ఒకటి ఇస్తే మళ్ళా సంక్రాంతికి ఇంకోటి ఇంకొక పండక్కి ఇంకోటి ఈ రకంగా మూడు సిలిండర్లు మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అంటే మీరు ఒక 6 సిలిండర్లు వాడుకుంటే ఇక 3 సిలిండర్లకే మీరు డబ్బులు పే చేసుకోవాల్సి వస్తుంది. వినియోగదారులు తప్పనిసరిగా తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు తెలిపారు. వరల్డ్ స్టాండర్డ్స్ డే సందర్భంగా రైతు బజార్ తో పాటు పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యత లేని నిబంధనలను పాటించని షాపులపై కేసులు నమోదు చేశారు. వస్తువులు అమ్మేటప్పుడు కంపెనీ వివరాలు కస్టమర్ కేర్ నంబర్ తప్పనిసరిగా ప్యాకింగ్ పై ఉండాలని హరిబాబు చెప్పారు. దాడుల్లో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్ తో పాటు జిల్లా ఫుడ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ స్టాండర్డ్స్ వచ్చేటప్పటికి అగ్మార్క్ కాని మన బిఏఎస్ వాళ్ళ అన్ని కూడా ఈ వాటికి ఎందుకు వస్తాయి స్టాండర్డ్స్ ఎందుకు వస్తాయి ఐఎస్ఓ కాని ఐఎస్ఐ కాని హాల్ మార్క్ కాని ఊల్ మార్క్ కాని ఇన్ని కూడా స్టాండర్డ్స్ ప్రభుత్వం భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన అది సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన స్టాండర్డ్స్ ఇవి మాటవి ఇవి ఉన్నాయా లేవా అంటే లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారము ప్యాకేజ్ కమోడిటీ యాక్ట్లో దాంట్లో రూల్స్లో పొందుపరిచారు ఏమని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి మళ్ళా బిఫోర్ యూజ్ ఉండాలి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి ఇవన్నీ కూడా ఇది మ్యాండేటరీ ప్రకారం కంపల్సరీగా ఉండవలసిందే మరియు కస్టమర్ కేర్ రెండోది కస్టమర్ కేర్తో పాటు ఐడి కూడా ఉండాలి కంపెనీ వాళ్ళ ఐడి కూడా ఉండాలి దీంట్లో ఏమైనా డిఫెక్ట్ జరిగితే ఎవరు కంప్లైంట్ చేయాలి రాష్ట్రానికి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి రామానాయుడు ఆదేశించారు వెలగపూడి సచివాలయంలో రామానాయుడు మీడియాతో మాట్లాడారు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు జాగృతగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడిందని రామానాయుడు ఆరోపించారు. ఏదైతే ఈరోజు అతి నుంచి భారీ వర్షాలు ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రధానంగా అటువంటి జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేయండి. ఏదైతే కేవలం నదుల్లో వచ్చేటువంటి అవుట్ఫ్లో ఇన్ఫ్లో నదుల ద్వారా వచ్చేటువంటి ఫ్లడ్స్నే కాకుండా ఈ వాగులు రిజర్వాయర్లు ట్యాంక్స్కి గండ్లు పడడం ద్వారా కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం ద్వారా కూడా ఎక్కువ నష్టం ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ మార్పుల్లో కూడా 30 రోజులు కురిసేటువంటి వర్షం 3 గంటల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వాతావరణంలో చూస్తూ ఉన్నాం. దాని అంతటిని కూడా ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ జిల్లాల్లో గత వైసీపీ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైందని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం హర్షణీయమని అన్నారు. వారం రోజుల పాటు జరిగే పల్లె పండుగ కార్యక్రమాల్లో 4500 కోట్ల రూపాయలతో 30,000 అభివృద్ది పనులను చేపట్టి జనవరి నెలాఖరులోపు పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. నరేగా నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని సుజాత స్పష్టం చేశారు. ఈ వైసీపీ ఆనాటి వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏరియాస్లో ఉపాధి హామీ ద్వారా అభివృద్ధి అనేది ఎక్కడా జరగకుండా ఆపేసినటువంటి దుర్మార్గులు వైసీపీ వాళ్ళు. ఉపాధి హామీ ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏరియాల్లో అభివృద్ధి జరగకుండా నిర్వీర్యం చేసినటువంటి గనులు దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. కాబట్టి ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి, మళ్ళీ గత టీడీపీలో ఎలాగైతే గ్రామాలని అభివృద్ధి చేశామో ఆ విధంగా మళ్ళా పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళా ముందుకు తీసుకువెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు, డీసీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను గ్రామాల అభివృద్ధి చేసి గ్రామాలకి పూర్వ వైభవం తీసుకొస్తామనేసి గ్రామంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలా చేస్తామనేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. మరి ఈ రోజు నుంచి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలెక్టరేట్లోని ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎస్ఎన్ మీరా భక్తవత్సలం మీడియాతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచే జర్నలిస్ట్ పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. 50% రాయితీతో జర్నలిస్ట్ పిల్లలందరికీ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది. అలాగే మన గుంటూరులో ఒక జిల్లాలో కూడా ప్రొసీడింగ్ కాపీ ఇచ్చే విధంగా కలెక్టర్లు పట్టడం జరిగింది. జర్నలిస్ట్ పిల్లలు గతంలో కొంతమందికి ఎక్రిడేషన్ రాక ఇబ్బంది పడి ఉన్నారు, కనుక ఎక్రిడేషన్ ప్రయారిటీతో కాకుండా ఆ సంస్థలో కానీ ఆ ఛానల్లో కానీ పనిచేసిన ప్రతి జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి కూడా రాబోయే రోజుల్లో ఎక్రిడేషన్ మంజూరు చేయాలని, నూతన ప్రభుత్వం వచ్చి ఉంది కనుక ఈ ప్రభుత్వంలో అయిన జర్నలిస్టులకు అందరికీ కూడా హౌస్ రెంట్స్ మంజూరు చేయాలని కోరుతున్నాము. ఈ ఫీజు విషయంలో మాత్రం త్వరితగతిన ఈ అధికారులు జోక్యం చేసుకొని పిల్లలు ఫీజు రాయితీ చర్యలు చేయాలని. గుంటూరులో పాత్రికేయుల యొక్క పిల్లలకు బిలో 10th క్లాస్ చదువుకునే పిల్లలందరూ కూడా 50% రాయితీ కావాలని మేము ప్రజావేదిక మీద, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీద మేము గ్రీవెన్స్లో ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏపీడబ్ల్యూ యూనియన్ తరఫున మరి ప్రభుత్వ అధికారులు దీనిని గమనించాలి. గమనించి పాత్రికేయులకు ఎలాంటి జీతాలు లేవు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు జీతాలు లేక. గమనించి పిల్లలకు సగం రాయితీ ఇచ్చేదానికి మీరు ముందుకాలను కోరుతున్నాం. దీనికి సంబంధించి కొన్ని ప్రొసీడింగ్స్ కూడా మీకు ఎంక్లోజ్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు, మేము వచ్చిన తర్వాత పాత్రికేయులకు న్యాయం చేస్తామన్నారు. మరి గౌరవనీయ మంత్రివర్యులు లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా కూడా పాత్రికేయుల పట్ల ఎంతో మంచి స్వభావంతో ఉన్నామని, అన్ని రకాల సౌకర్యాలు పాత్రికేయులకు ఉన్నటువంటి విధి విధానాలను మేము అమలు చేస్తామని గతంలో మాటిచ్చారు. ఆ విధంగా పాత్రికేయులకు అండగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎడ్లపల్లి, అమర్తడులో, వెల్లబాడు, కుచ్చెలపాడు గ్రామాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేమూరు ఎమ్మెల్యే నక్క అన్నబాబు శంకుస్థాపన చేశారు. వెల్లబాడు, కుచ్చెలపాడులో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, చుండూరు మండలం ఎడ్లపల్లిలో 25 లక్షలు, అమర్తలూరులో 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో గ్రామాల్లో అభివృద్ది కుంటుపడిందన్నారు. గత ప్రభుత్వం ఒక్క రోడ్డు వేసిన పాపాను కూడా పోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితభావంతో పనిచేస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. అంత బాధ్యతయుతమైనటువంటి పదవులు మళ్ళా ఇతను కనపడకూడదని ప్రజలు కూడా తలంచి ఆ రోజు 164 సీట్లు ఇచ్చి గొప్ప ఆకలితో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ ఆశలు ఆకాంక్షలు మమ్మకాకుండా ముందుకు పోవాల్సిన అవసరం మా మీద ఉంది, ఆవశ్యకత ఉంది. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని మమ్మల్ని వెన్నంటి ఉండి మాకు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవు. ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైంది. మొత్తం కూడా సంపద సృష్టించుకోవాలి, ఖర్చు పెట్టాలి. వనరులన్నీ నిర్వీర్యమైనవి, నిశ్చయమైనవి, నాశనమైనవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ దోపిడీకి గురైపోయాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఇవాళ వాటన్నింటినీ కూడా మళ్ళా
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. కోర్టు చైతన్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చైతన్య పరారీలో ఉన్నారు. ఇప్పటికే కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నిన్న ఈ రోజు 10 రూపాయల కాయిన్స్ పై పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ రమామోహన్ తెలిపారు. బ్రాడీపేటలోని కెనరా బ్యాంక్ లో జరిగిన ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కెనరా బ్యాంక్ 68 శాఖలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులోని కస్టమర్లకు బ్యాంక్ సమీపంలో ఉన్న షాపులకు ఈ కాయిన్స్ అందజేశారు. ఆర్బీఐ 10 రూపాయల కాయిన్ అందుబాటులోకి తెచ్చిందని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ కార్తిక్ తులసిమోహన్, బ్రాడీపేట బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ప్రభాకర్ నాయక్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ ఈ రకమైన ఫెసిలిటీ ఇవ్వగలగడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏమన్నా అనుమానాలు కనుక ఉంటే మనసులో ఎవరికైనా కానీ అన్నీ కూడా దూరంగా తొలగిపోతాయి. ఎవరు కూడా ఫీల్ అవ్వరు ఈ రకంగా ఈ కాయం చెల్లుతుంది చెల్లదు అనే అనుమానాలు ఏమి ఉండకుండా ఫ్రీగా వాళ్ళ బిజినెస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే దిస్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ చిన్న చిన్న రీటైల్ ట్రేడ్, చిన్న చిన్న వ్యాపారస్తులకి. పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎట్లాగో 10 రూపాయల కాయంతో వాళ్ళకి పెద్దగా పని ఉండదు, కానీ చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఖచ్చితంగా 10 రూపాయల కాయని 5 రూపాయల కాయని వీటన్నిటితోనూ కూడా పని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సేల్లో ఖచ్చితంగా ఒక 10 రూపాయలు ఇవ్వడమో లేక 10 రూపాయలు బిల్ తీసుకోవడమో ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అవన్నీ కూడా అనుమానాలన్నీ దూరం చేయడానికి ఈ రోజున ఈ ప్రయత్నం అనేది జరుగుతోంది. ఇందులో ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనే విధంగా కోరుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ విధమైన ఫెసిలిటీని వాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు నగరంలోని ప్రజలు తమ ప్రాంతాల్లో సమస్యలను తెలియజేయడానికి, ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారానికి జీఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు నగరంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా వర్షాల వల్ల ఏ సమస్య ఎదురైనా ప్రజలు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్ నెంబర్ 0863-234-5105కి సమాచారం అందిస్తే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కంట్రోల్ రూంలో 3 షిఫ్టులుగా సిబ్బందిని కేటాయించామని, ప్రజల నుండి అందే ఫిర్యాదులు వాటి పరిష్కార చర్యలపై అధికారులు సమన్వయం చేసుకుంటారన్నారు. అలాగే నగరంలో వర్షాల వల్ల రోడ్ల మీద చెట్లు పడిపోతే తొలగించడానికి వీలుగా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ఏడీహెచ్ని త్రాగునీటి పంపింగ్ రిజర్వాయర్లో విద్యుత్ అంతరాయం వల్ల సరఫరాకి ఇబ్బంది రాకుండా ముందస్తుగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ అదనలో సంఘం 46వ వార్షికోత్సవ సభ, వాగ్గేయకారుల సంగీత మహోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీ త్యాగరాజస్వామి కళావేదికపై ప్రముఖ విద్వాంసులు శ్రీ మల్లాది సూరిబాబు విశ్లేషణాత్మకంగా సంగీతమూర్తి త్రయ శిష్య ప్రశిష్య వాగ్గేయకార రచనలను శ్రావ్యంగా గానం చేసి సంగీతాభిమానులను అలరించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం లలిత చంద్రశేఖర్ విజాగా వారి గాత్ర కచేరీ జరుగుతుందని, సంగీతాభిమానులందరూ వచ్చి కళాకారులను అభినందించాలని కోరారు. ఈ వాగ్గేయకారు ఉత్సవంలో 5 రోజుల పాటు చక్కగా జరపడానికి మేము మంచి మంచి కార్యక్రమాలని
దీంట్లో ఈ 5 రోజుల్లో సాయంత్రం పూట మంచి మంచి కచేరీలు జరపడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజున చక్కటి గాత్ర కచేరీ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ బ్రహ్మశ్రీ మల్లాది సూరిబాబు గారు విజయవాడ నుంచి వచ్చేసారు. వారు వాగ్గేయకారులు చాలామంది ఎవరైతే మంచి మంచి కీర్తనలు రచించారో వారిని పురస్కరించుకొని చక్కటి కీర్తన గురించి మనకి ఇవాళ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు వైజాగ్ నుంచి మరొక విద్వాంసురాలు రాబోతున్నారు. ఇట్లా ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు వరుసగా జరుగుతాయి. ఆఖరి రోజున హరికథా భాగవతారు గారు ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు గుంటూరు వాస్తవ్యులు ఆయన ముత్తుస్వామి దీక్షితారు వారి చరిత్రని చక్కగా హరికథా గానం చేయడానికి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో వాన ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందుగానే అధికారులను అలర్ట్ చేసింది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన ఇంట్లో వాటా ఉందని, ఇల్లు కూలుస్తామని ప్రొక్లైన్తో వచ్చి భయపెట్టారని ఎలమంచి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. నా అన్న కుమారుడు ఎలమంచి సతీష్ నుంచి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లామ్ గ్రామంలో ఉన్న ఎకరం పొలాన్ని మాజీ సైనికోద్యోగి రాయపూడి కృపాచారి ఆక్రమించుకుంటున్నాడని కందుల వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎకరాన్ని కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాలని పిల్లి బాబురావు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం అనేది అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు. మొన్న 3వ తారీఖున ఒక 30 మందిని గుండాలను తీసుకుని సతీష్ అనే అబ్బాయి ఎవరికో ఇల్లు అమ్మేశాడని చెప్పి సఫారీ వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక వ్యక్తి మా ఇంటి మీదకి వచ్చి జేసీబీని 30 మంది మనుషులు తీసుకొచ్చి ఇల్లు పడగేస్తా ఉన్నారు. ఇంట్లో నివాసం ఉంటే మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిన సందర్భంలో నేను అక్కడ నుంచి నన్ను లాగేశారు. అట్లాగే మా అమ్మాయి పసిపెట్టిన తీసుకుని వాళ్ళు కూడా అడ్డంపడ్డారు. అట్లాగే అక్కడ మీడియా ప్రతినిధులు రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఏంటి ఇట్లా అయితే ఇది భావ్యం కాదంటే మా ఫ్లేటర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏదో కోర్టులో కాగితం పంపించారని చెప్పి కోర్టు మా ఫ్లేటర్ గారు అన్నారు అది పనికిరాదు, అట్లా కాదు మీరు ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో పిటిషన్ రమ్మనడం రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా భయం ఏంటంటే మన 12వ తారీఖున ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగింది చిన్న అమ్మాయి, 20వ తారీఖు పెళ్ళి. మన 12వ తారీఖు నైటు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి భర్తని బెదిరించారండి. ఆదివారం సాయంత్రంలో మీరు ఎట్టి పరిస్థితులు ఇల్లు ఖాళీ చేయకపోతే సోమవారానికి మళ్ళీ అదే పరిస్థితి డిమాజిట్ చేస్తామని బెదిరించారు. అందువల్ల మేము భయభ్రాంతులు గురయ్యి రాత్రి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం, మంగళగిరిలో డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజున ఇంకా భయపడిపోయి రాత్రి అంతా నిద్రబాగు వీళ్ళందరూ కూడా భయపడి వెళ్ళాగిపోతున్నాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మళ్ళీ ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మేము అడిగేది ఏంటంటే ఇది న్యాయంగా ఎప్పుడు కూడా మంగళగిరి చరిత్రలో ఎప్పుడు నేను పుట్టి పెరిగింది అక్కడ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఆ సంఘటన నాకే జరిగింది. ముఖ్యంగా పరుగుగా బతికి మా వాళ్ళకి మాలాటి వాళ్ళకి 10 మంది పెద్ద మనుషులు వచ్చి 30 మంది పెద్ద మనుషులు మాట్లాడటం వేరు, ఒక జేసీబీని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేయటం అంటే హైదరాబాదు హైడ్రాలాగానో లేకపోతే ఇంకో రకంగా చేస్తే మేము ఎంత మానసికంగా కుమిగిపోయాం ఒకసారి ఆలోచించి. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా సనాతనం అనే దాని మీద ఎక్కడ ఎలాంటి ప్రతిపాదన లేదు. సనాతన ధర్మం అనేది గతించింది. సనాతన ధర్మం అనేది అది వ్యక్తిగతం అన్నది విషయం కూడా మర్చిపోయి కేవలం రాజకీయంగా మతాల్ని కులాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు నేడు ప్రధానమంత్రి మోడీ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చాడు. రేపు రాబోయే కాలంలో ఇంక 4 నెలలకైనా 10 నెలలకైనా 1 సంవత్సరానికైనా మరి ఆయన బెయిల్ మీద వచ్చాడు చంద్రబాబు, ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ చేపించి నన్ను సీఎం చేస్తానన్నాడు అన్న ప్రతిపాదన మీద ఆయన ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు. కానీ ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. సనాతన ధర్మం మీద ఈయన ప్రమాణం చేయాల. సనాతన ధర్మం మీద ప్రమాణం చేసి ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయటం ఇది రాజద్రోహం. మా ఎదురు కొంత పారంభకు డొంక పారంభకు ఉండింది, అది రాకపోకలకు అందరూ ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆ ఊర్లో కృపాచార్య అని అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నమాట. అతనికి గవర్నమెంట్ 123/1 38 సెంట్లు అలాట్ చేసింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద. అతను ఎప్పుడో అమ్మేసుకొని ఉన్నాడు.
అదే డాక్యుమెంట్ని 122/1 అనేసి పారంబోగు స్థలాన్ని గవర్నమెంట్ మాకు ఇచ్చిందని ఆ డాక్యుమెంట్ని ట్యాంపరింగ్ చేసి గత 3-4 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతాం మా బౌండరీస్ పడేయటం మాకు దారి లేదని ఫెన్సింగ్ చేస్తానంటాం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి అదేమని మేము అడిగితే మా మీదే తిరిగి ఎస్సీఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడు గతంలో 4-5 నెలల క్రితం కూడా సీఐ ప్రభాకర్ గారు ఉన్నప్పుడు కూడా ఇలానే కంప్లైంట్ పెట్టాం మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి చూపించాము అతను ట్యాంపరింగ్ చేసిన డాక్యుమెంట్లు కూడా తెలియ చూపించాము మరి అతని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు గత 3-4 రోజుల క్రితం మళ్ళీ మా సైట్లోకి వచ్చి గెడ్డి ముందు కొట్టి బౌండరీ రాళ్ళు పడేసి ఉన్నారు దాని మీద ఎస్పీ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము ఎస్పీ గారు కంప్లైంట్ తీసుకొని సీఏ గారికి చెప్పారు డాక్యుమెంట్ అన్నీ వెరిఫై చేసి దీనికి ఏదో న్యాయం చేయమని చెప్పారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు వంట నూనె నుంచి కూరగాయల వరకు సామాన్యుడు కొనే పరిస్థితి కనిపించడం లేదని జంగాల అన్నారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు బియ్యం కందిపప్పు మినప్పప్పు ఉల్లిగడ్డలు టమాటో నిత్య జీవితావసర వస్తువులు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే పేద వర్గాలు మధ్యతరగతి ప్రజలు కనీసం ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి అవకాశమే లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో ఏ మార్పు లేదనేది స్పష్టంగా కనపడుతుంది ప్రజలు కూడా బాబు పరిపాలన చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటని ప్రజలు చూస్తున్నారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది జిల్లా నల్గొండ నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయం అధికారులకు వినతులు అందించారు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు అద్దెకు తీసుకున్న స్థలాన్ని ఆక్రమించి బెదిరిస్తున్నారని జ్యోతి లక్ష్మి ఫిర్యాదు చేశారు అక్రమంగా తన స్థలంలో విద్యుత్ మీటర్ బిగించారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు చొరవ తీసుకుని స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరారు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా కాజేశారని వృద్ధురాలు మరియమ్మ ఫిర్యాదు చేశారు పొన్నూరు రోడ్లోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఇంటి స్థలాన్ని తనకిప్పించి న్యాయం చేయాలని కోరారు మా ఆయన చనిపోయాక 2 నెలలు రెంట్ ఇచ్చాడు ఆ తర్వాత నుంచి రెంట్ లేదు ఏం లేదు ఖాళీ చేయట్లేదు నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని గురించి ఇప్పుడు కరెంట్ మీటర్ తీయమని అప్లికేషన్ పెట్టానండి 2 టైమ్స్ పెట్టుకున్నాను అప్లికేషన్ ఆ ఫస్ట్ టైం రిమూవ్ చేశారు మా తెలియకుండా మళ్ళీ పెట్టారు గోడ మేము చట్టు నుంచి మార్చి ఇటు పెట్టేశారు ఏఈ గారు D13 సెక్షన్ బాజీ గారు ఇప్పుడు మళ్ళీ ఈరోజు అడిగానండి మేడం గారు వాళ్ళందరూ కనుక్కున్నారు ఇప్పుడు కూడా ఇంత మీటర్ తీసారండి ఫస్ట్ తీసి రవికుమార్ లైన్ మ్యాన్ గారు కాల్ చేసి చెప్పారు తీసాం మేడం డిస్కనెక్ట్ చేసాం రిమూవ్ చేసామని నేను వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చాను మళ్ళీ 3వ రోజే మా తెలియకుండా పెట్టేశారండి మా స్థలంలో మా పర్మిషన్ మా ప్రమేయం లేకుండా పెట్టేస్తున్నారండి కరెంట్ మీటర్ ఎక్కతోటి వెంకటప్పయ్య గారు ఆయన పవరు పలుకుబడి ఉపయోగించి ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన మాట వింటున్నారు ఆయనకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు పెట్టేస్తున్నారండి కరెంటు మీటర్ ఎక్కడ స్థలం అన్నది కొల్లూరు చంద్రబాబు నాయుడు కాలనీ 11 నెంబర్ ప్లాట్ ఏమో అమ్మాయి కోడలు చచ్చిపోయిన అబ్బాయి నాదేమో అటు తూర్పు పోయినా పక్కనే ఇది అయినంటే ఇది భాస్కర్ సారి మాకు అవసరం ఉండాలి ఇది కట్టించింది నగరపాలక సంస్థ ప్రజా పరిష్కార వేదికలో కమిషనర్ పులి శ్రీనివాసులు ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు పలు సమస్యలపై బాధితుల వినతులు అందజేశారు అర్జీలు మరుసటి సోమవారం కల్లా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు స్వర్ణాంధ 2047 దార్శనిక ప్రణాళికలో భాగంగా జిల్లా విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతాధికారులు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ వివరిస్తూ జిల్లాలోని 18 మండలాల నుండి వివిధ పాఠశాలల్లోని 89 మంది విద్యార్థిని విద్యార్థులు వ్యాసరచన వక్తృత్వం చర్చా పోటీలలో పాల్గొనడం జరిగిందన్నారు ఒక్కో అంశం నుండి 3 విజేతలుగా ప్రకటించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా విజేతలకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు
వ్యాసరచన వక్తృత్వం చర్చా పోటీల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఆర్ శంకరన్ సమావేశ సందర్భంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి పెద్ది రోజా, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ వర్ణికుమార్, స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ డి కొండలరావు ఆదరణలో రాజీవ్ గృహ కల్ప దగ్గర సీఈఎఫ్ కమ్యూనిటీ హాల్లో యానాదుల జీవన విధానం, పిల్లల చదువు అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథులు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, జీవన విధానం మారాలంటే తల్లిదండ్రులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అప్పుడే మీ జీవితాలు మార్చబడతాయని, అంతకంటే ముఖ్యంగా మీ బిడ్డలను చదివించుకోవడం ద్వారా మీ జీవితాలు వెలిగించబడతాయని చెప్పారు. దాతయిన డాక్టర్ పి ఆదిశేషయ్య సహాయంతో మహిళలకు దుప్పట్లు, చీరలు మరియు పిల్లలకు బిస్కెట్లు, పలకలు, నోట్స్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ దాతకు మరియు ముఖ్య అతిథులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పన్నీకుమార్ నెహేమియా, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పథకాలు అందుతున్నాయి, వాళ్ళకి మనం ఏం చేయాలి అనే దానిపైన ఈరోజు అవగాహన సదస్సు. ఈ అవగాహన సదస్సుకు వచ్చేసి మీ అందరికీ కూడా నమస్కారం. ప్రతి ఒక్కరికి మన మా గురువు గారు లాంటి పండికుమార్ గారు, డాక్టర్ పండికుమార్ గారు ఆప్తామిక్ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జీఎంసీ పార్క్ విభాగాల్లో విధులు నిర్వహించే కార్మికులకు కమిషనర్ పులి శ్రీనివాసులు రక్షణ పరికరాలను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ, నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల కార్మికులు ప్రజారోగ్యం, మౌలిక వసతుల కోసం ఎంతో కష్టపడుతున్నారని, అటువంటి కార్మికులకు నగరపాలక సంస్థ అండగా నిలుస్తుందన్నారు. కార్మికుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. పార్కు విభాగంలోని కార్మికులకు విధుల్లో వినియోగించే హ్యాండ్ గ్లౌజులు, లాంగ్ బూట్లు, రెయిన్ కోట్లు, హెల్మెట్లు వంటి రక్షణ పరికరాలను అందిస్తున్నామని తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.